నమస్కారం అండి, నేను ధర్మేందర్, కార్ట్రాక్స్ మినిస్ట్రోడ్, హైదరాబాద్ బేగంపేట తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం గురుగారు. జై గురుదత్త. సో మా కార్ట్రాక్స్కి వచ్చారు, చాలా సంతోషం. సో మీ కార్ని యాక్సెసరీ చేయించుకున్నారు. సో కొన్ని విషయాలు, అసలు మీరు మన ఎన్ని రోజులు పరిచయం ఏంటి అని ఒక రెండు వార్తలు. చాలా సంతోషం. ఓం నమ శివాయ. శ్రీ గణేశాయ నమః. సర్వేశ్వరుడు వారి కుటుంబాన్ని సంరక్షిస్తూ ఎల్లవేళలా ఎప్పుడూ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమారుగా 1998 నుండి ఈ పరిచయము వారికి మాకు మధ్యలో. ప్రారంభం నుంచి కాంటెస్సా కారు, అంబాసిడర్ కారు, టవేరా, ఎన్ని కార్లు ఉన్నాయో వీరి కారు ట్రాక్స్కి రావడమే. మేమే కాకుండా మా భగవద్ బంధువులు, మిత్రులు, సహోదరులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వీరి దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఈ వ్యాపార రంగంలో ఎన్నో షాప్స్ ఉన్నా కూడా ధర్మేందర్ పేరులోనే ఉంటుంది. ధర్మంగా నడిచేటువంటి వాడు, వారి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఆ రోజులలో ఏమి నిర్ణయించుకొని పెట్టారో కానీ, తనదైన శైలిలో వచ్చినటువంటి కస్టమర్కు ఒక కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఆదరిస్తూ చేసేటువంటి వృత్తిలో నైపుణ్యతను తీసుకొచ్చి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తారు. మరి ఇన్ని రోజుల పరిచయంలో కూడా హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తనదైన శైలిలో ఎటువంటి కార్యక్రమాలు మేము చేసినా మాకు అండగా ఉంటూ, ఒక హిందూ ధర్మాన్ని మనమంతా ఒక వసుదైక కుటుంబంలాగా కలిసి ఉండాలి, మా వ్యాపార రంగంలోకి ఏ కుటుంబ సభ్యులు వచ్చినా ఆ వాహనంలో వారు ఎప్పుడూ సంతోషంగా, ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలని వారు రోజూ చేసేటువంటి ఆ హనుమదీశ్వరుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా ఆనందం అనిపిస్తుంది. మా వాహనం కూడా ఎన్నో రోజుల నుంచి, ఎన్ని వాహనాలు నూతనంగా తీసుకున్నా ఫస్ట్ మా ఇంటికంటే ముందు మా ధర్మేందర్ గారి వ్యాపార సంస్థకే రావడం జరుగుతుంది. అది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇందులో పనిచేసేటువంటి కార్మికులు కూడా ఒక సహోదర భావంతో, ఒక చక్కటి అన్నదమ్ముల్లాగా అందరూ కలిసి ఉంటారు. ఇందులో కులము, మతము, జాతి భేదము లేకుండా అందరూ ఒక వసుదైక కుటుంబంలాగా ఏ వాహనం వచ్చినా ప్రేమతో, పలకరింపుతో వారిని ఆప్యాయంగా పిలుచుకుంటారు. నిజంగా భాగ్యనగరంలో కార్ట్రాక్స్ అనేటువంటి పేరు ఆ రోజులలో పెట్టినటువంటి మహానుభావులు ఎవరో, ఆ వ్యాపారము ఇంకా దినదినంగా అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి కస్టమర్లకు సంతృప్తి పరిచే విధంగా ఆ భగవంతుడు వారి కుటుంబాన్ని, వారి వ్యాపారాలను, వారి స్టాఫ్ను ఎల్లవేళలా రక్షిస్తూ కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శివాయ. ఈ మధ్యకాలంలో దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయానికి జీర్ణోద్ధారణ, కొత్త దేవాలయం కట్టబోతున్నాము. వాహనంలో ఈశ్వరుడు ఉండాలని వారే నిర్ణయించారు. ఈశ్వరుణ్ణే ఈరోజు సాక్షాత్ పరమేశ్వరుణ్ణే కానుకగా ఇచ్చారు. మంచి మనసుతోటి అగ్నిర్వశచుర్భవ ఆదిత్యయువ తేజోభవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాజుర్భవాయురాజుర్భవాయురాజుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై సతతం దీర్ఘమాయుశుభం శతమానం భవతి శతాయుపురుషశ్చితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జై గురుదత్త, ధన్యవాదాలు. ఈరోజు మనం ఇన్నోవా కృష్ణ ఈ వెహికల్లో కొన్ని యాక్సెసరీస్ చేయడం జరిగింది. నేను ఏ యాక్సెసరీస్ చేశానో వన్ బై వన్ చూపిస్తాను, రండి. ఇది ఫ్లాగ్ రాడు, ఫ్లాగ్ రాడు విత్ క్లాంప్. సో ఎలాంటి హోల్స్ వేయకుండా ఈ క్లాంప్ ద్వారా ఈ ఫ్లాగ్ రాడ్ అనేది పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం ఎలాంటి ఫ్లాగ్ రాడ్ అన్నా, ఏ దానికన్నా మనం ఇన్నోవా క్రిస్టా కానీ ఫార్చునర్కి ఇట్లాంటి ఫ్లాగ్ రాడు మనం పెట్టుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ ఫ్రంట్లో ఇది ఏబిఎస్ ఫ్రంట్ ప్రొటెక్షన్ బంపర్ అంటారు. దీనివల్ల 100% మనకి ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది, ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది 2-way కింద పనిచేస్తుంది అన్నమాట. ప్రొటెక్షన్ ప్లస్ మంచి లుక్ కూడా ఉంటుంది. దీన్ని ఫ్రంట్ ఏబిఎస్ డిఫెండర్ అని కూడా అంటారు. సో దీంతోపాటు మనం ఈ ఫుట్ రెస్ట్ కూడా వేసాము.
సో ఈ డోర్ వైజర్ విత్ క్రోమ్ లైన్ ప్లస్ ఈ పైన రూఫ్ రైల్స్ లోవర్ గార్నిష్ అలాగే ఈ బ్యాక్ సైడ్లో మనం ఒక స్టెయిన్లెస్ స్టీల్ రియర్ బంపర్ అనేది వేయడం జరిగింది. ఈ రియర్ బంపర్ వేయడం వల్ల మనకి ఏంటంటే ఏదైనా వెహికల్ తగలకుండా ఉంటుంది. ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అన్నమాట. ప్లస్ ఇట్లా లోవర్ గార్నిష్ ఇవి అన్నిటితో పాటు లోపల ఇంటీరియర్ మనం కంప్లీట్గా ఒక ట్యాన్ సీట్ కవర్, ట్యాన్ స్టీరింగ్ కవర్, కింద ఫుల్ మ్యాటింగ్తో పాటు గ్రాస్ మ్యాట్ ఈ అన్నీ మనం ఈ వెహికల్కి వేయడం అనేది జరిగింది. ఇన్నోవా క్రిస్టా. సో మన ఛానల్ కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. నేను రెగ్యులర్గా వీడియోలు పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ.